సమంత. సమంత ఋతుప్రభు సమంత అక్కినేనిగా మారింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. తన కష్టం, అందం, అలాగే అద్భుతమైన నటన దీంతో తెలుగులో, తమిళ్లో టాప్ హీరోయిన్గా మారింది. అంతేకాదు వెబ్ సిరీస్లు, చాలా అవార్డులు, రివార్డులు గెలుచుకుంది. యాడ్ ఫిలిమ్స్, ఫోటోషూట్స్ అంటూ బిజీ అయిపోయింది. వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలు అంటూ చాలా బిజీగా ఉంది. టాలీవుడ్లోనే మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీగా మారింది శామ్. ఇంత అన్యోన్యంగా ఉన్న అక్కడైన కోడలు ఏమైందో తెలియదు, కానీ ఉన్నట్టుండి ఆ ఫ్యామిలీకి దూరం వెళ్ళిపోయింది. తనకి కోలుకోలేని దెబ్బ తగిలిందని, ఈ బాధ నుంచి కోలుకొని బ్రతుకుతానని అనుకోలేదని, నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నానంటే నేను ఎంత స్ట్రాంగ్ అని నాకే ఆశ్చర్యం వేస్తోందంటూ చాలా ఎమోషనల్ అయింది. అలాగే చాలామంది సమంతని విడాకుల తర్వాత తనకి అవాస్ ఉన్నాయని, అలాగే తనకి పిల్లలు వద్దనుకుందని, అబోర్షన్ చేయించుకుందని రకరకాలైనటువంటి గాసిప్స్ వచ్చాయి. అవన్నీ నిజం కాదని చెప్పడానికి పెద్ద టైం పట్టలేదు, కానీ ఏదో ఒకరు, ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట సోషల్ మీడియా ద్వారా ఆమెని వేధిస్తూనే ఉన్నారు. మరి ఇంత జరుగుతున్న సామరస్యంగాన విడిపోయాం, వాళ్ళ నిర్ణయాలు గౌరవిస్తున్నాం అన్నటువంటి అక్కినేని ఫ్యామిలీ పెద్దలు ఏమైంది? శామ్ని ఇలా ఎందుకు టార్చర్ చేస్తున్నానని అడగచ్చు కదా. అక్కడ చేసే వాళ్ళందరూ అక్కినేని అభిమానులు కాదా? శామ్కి మాత్రం ప్రత్యేకంగా విలన్స్ ఎక్కడి నుంచి వచ్చారు అంటూ సమంత అభిమానులు చాలా చాలా బాధలో ఈ విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక నెటిజన్ అయితే ఆమె 50 కోట్లు తీసుకుని మరి చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తోందని, అతను ఒక జెంటిల్మెన్ నుంచి ఆ డబ్బులు నొక్కేసిందంటూ చాలా చీప్గా మాట్లాడారు. ఎంత అద్భుతమైనటువంటి లైఫ్ నుంచి ఇప్పుడు శామ్ ప్రతిరోజు ఎవరికో ఒకరి దగ్గర చివాట్లు తిని చీదరింపుకు గురే ఇలాంటి మాటలు పడాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా అక్కినేని కుటుంబం నుంచి ఎవరు స్పందించకపోవడం, అసలు శామ్కి సపోర్ట్ చేయకుండా ఉండడం, ఏదైనా కారణం అయిండొచ్చు, ఆమె వచ్చి నా తప్పు కాదు అని చెప్తున్నా వినిపించుకోవడం లేదు, వీళ్ళు మాత్రం అసలు ఏ సంబంధం లేనట్టుగా ఉన్నుకుండిపోయారు. మరి ఈ మౌనం ఎప్పుడు వీడుతుంది? సమంతకి ఈ వేధింపులు ఎప్పుడు తొలగుతాయి?